హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి కొత్తగా ఒక ఎంపీ త్రీ ప్లేయర్ కొన్నాము సో అదే ఒక రివ్యూ లాగా చేస్తామని అనుకుంటున్నాము సో ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి సీల్డ్ ప్యాకే సో అందుకే లైక్ టోటలీ సీల్డ్గా ఉంటుంది సో సీలింగ్ ఓపెన్ చేసేసాము సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బాక్స్ ఓపెన్ చేయాలా టేప్ వేశారా అవును టేప్ వేశారు ఇది వచ్చేసరికి ఒక ఇటాలియన్ బ్రాండ్ మెజెస్టిక్ అని ఓపెన్ అయింది సో లైక్ ఇది అన్నమాట గా తీస్తున్నాను సో ఇది ఎట్లా ఉంది అంటే చాలా సిల్కీ టచ్ లాగా ఉంది సో బటన్స్ కూడా సిల్కీ టచ్ అండ్ ఇక్కడ ఒక స్క్రాచ్ గార్డ్ కూడా వేసి ఇచ్చారు సో ఇందులో వీడియో మోడ్ కూడా ఉంది సో అందుకే అండ్ టచ్ చేయడానికి చాలా స్మూత్గా ఉంది ఆన్ ఆఫ్ బటన్ ఇక్కడ ఇచ్చారు సో మనం ఆఫ్ చేయొచ్చు ఆన్ చేసుకోవచ్చు సో ఆన్ చేశాను నేను సో ఆన్ అయింది సో ఇక్కడ వచ్చేసరికి అన్ని ఆప్షన్స్ ఉంది వీడియో వా మైక్ రికార్డింగ్ వాయిస్ ఇమేజెస్ తర్వాత ఇది డాక్యుమెంటా ఫోల్డర్సు అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ అండ్ సాంగ్ ఇక్కడ ఇక్కడ మార్చుకోవడానికి వాల్యూమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాల్యూమ్ ప్రెస్ చేస్తే ఎక్కించవచ్చు సో అది అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఛార్జర్ పోటు ఇక్కడ ఎస్టీ కార్డ్ ఎక్స్టెన్షన్కి ఇచ్చారు ఇది వచ్చేసరికి ఎంత ఎక్స్టెన్షన్ అంటే ఇది డిఫాల్ట్గా ఎయిట్ జీబీ మెమరీ ఉంటుంది ఇదిలో సో ఇదిలో ఎక్స్టెన్షన్ వచ్చేసరికి ఇంకొక ఎయిట్ జీబీ దాకా చేసుకోవచ్చు మైక్రో ఎస్డి కార్డ్ పెట్టి సో అదికి పోటు చాలా స్మూత్గా ఉంది టచ్ చేయడానికి కూడా సో ఇక్కడ మైక్రో ఎస్టీ కార్డ్ ఇచ్చారు ఎయిట్ జీబీకి ఇచ్చారు సో మనం ఇంకొక ఎయిట్ జీబీ పెట్టి సిక్స్టీన్ జీబీ ఎక్స్టెన్షన్ కార్డ్ మనం వాడుకోవచ్చు ఇదిలో సో సిక్స్టీన్ జీబీ వాడితే సిక్స్టీన్ జీబీకి సాంగ్స్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఎక్స్టెన్షబుల్ పోర్ట్ కూడా ఒక బాక్స్ లాగా క్యూట్గా ఇచ్చారు సో మనం వచ్చేసరికి ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ వచ్చేసరికి రెండు కార్డు పెట్టొచ్చు ఇటు సైడ్ ఒక కార్డు ఇటు సైడ్ ఒక కార్డు సో అందుకే ఇది సో అది తర్వాత వచ్చేసరికి ఒక హెడ్ ఫోన్ ఇచ్చారు హెడ్ ఫోన్ వచ్చేసరికి నార్మల్ వైల్డ్ హెడ్ ఫోన్ సారీ స్పాంజ్తో వచ్చారు స్పాంజ్ పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ స్పాంజ్ పెడితే వాడే హెడ్ ఫోన్ అంటారు సో అందుకే మనం ఇది తీసుకోవాలి స్పాంజ్ తీసుకొని మనం పెట్టుకోవాలి సో ఇది పుష్ చేసి మనమే పెట్టుకోవాలి తర్వాత పెడతాను ఇప్పుడు టైం ఎక్కువ అవుతుంది సో స్పాంజ్ పెడితే ఇది చాలా స్మూత్గా ఉంటుంది అండ్ స్పీకర్ చూసారా లైక్ ఓల్డ్ స్కూల్ లాగా పెద్ద స్పీకర్ ఇది సో మీకు సౌండ్ ఎఫెక్ట్ బాగా ఉంటుంది యాక్సెల్ కేబుల్ డబుల్ యాక్సెల్ కేబుల్ అండ్ అది తర్వాత వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఛార్జర్ పోర్ట్ ఒకటి ఇచ్చారు సో ఇది వచ్చేసరికి మనం ఇక్కడ పోర్టు కూడా ఇచ్చారు చూడండి లైక్ ఇదే ఛార్జర్ పోర్టు మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ పెట్టి మనం ఇక్కడ ప్రెస్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి మనం సిస్టమ్కి కనెక్ట్ చేయవచ్చు లేకపోతే ఏమైనా అడాప్టర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ అది తర్వాత ఏంటి ఇచ్చారు అని చూసాక సిడీ ఇది వచ్చేసరికి ఆ మినీ సిడీ అంటారు సో ఈ సిడీలో లైక్ మీ అందరికి తెలుసు లైక్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇది అన్ని ఉంటది సో లైక్ సిడీ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది నేను మీకు తీసి చూపిస్తాను అందరూ సర్కిల్ గా సిడీ చూసారు సో కానీ ఈ సిడీ మాత్రం చూడండి ఎట్లా ఉంది అని ఎరిగిపోయినట్టుంది సీడీ ఇదే సెటప్ సాఫ్ట్వేర్ అని ఉంది చూడండి సెటప్ సాఫ్ట్వేర్ కానీ సీడీ చూడండి ఒక ప్లేట్ లాగా చాలా డిఫరెంట్గా ఈ లోపల ఉంది కదా ఇదే సాఫ్ట్వేరు ఇది తర్వాత ఇది అన్నీ జస్ట్ గ్లాస్ డిస్కే సో చాలా క్యూట్గా ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది ఈ సీడీ సో ఇది కూడా మనం కేర్ఫుల్గా పెట్టుకోవాలి సో అది తర్వాత లైక్ మెంబర్షిప్ కార్డు వారంటీ కార్డు అంతే సో ఇది తర్వాత ఏమీ డిఫరెంట్గా లేదు సో ఈ ఐపాడ్ కనుక లైక్ ఎంపీ త్రీ ప్లేయర్ కనుక మీకు నచ్చిందంటే ప్లీజ్ ఎక్కడ కొన్నారు ఏంటి అని మీరు చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసరికి లైక్ వాళ్ళు బిల్డింగ్స్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇదే లైక్ మేము కొనేది కొనాడ అనేది సూపర్ మార్కెట్ సో అక్కడనే కొన్నాము సో అక్కడ కూడా మీరు బిల్లు చూడండి లైక్ థర్టీ నైన్ యూరోస్ అని వస్తుంది అండ్ ఇదికి వచ్చేసరికి ఇక్కడ స్టాంప్ ఇచ్చారు కదా అదే లైక్ వారంటీకి లైక్ టూ ఇయర్స్ వారంటీ ఉంటది ఇప్పుడు ఎయిటీన్త్ అక్టోబర్ కొన్నాము సో ఇప్పుడు నుంచి టూ ఇయర్స్ వారంటీ ఉంటది సో ఇది కాస్ట్ వచ్చేసరికి థర్టీ నైన్ యూరోస్ అదే చెప్పాను కదా ఇండియా ఎంత మనీ అవుతుంది అనేది కూడా థర్టీ నైన్ యూరోస్ కి ఇండియా అమౌంట్ అంటే ఎంత వస్తుంది అంటే థర్టీ నైన్ ఇంటూ ఫార్టీ ఎయిట్ చేసుకోవాలి ఎయిటీ ఒక యూరో వచ్చేసి ఎయిటీ ఎయిటీ రూపీస్ సో ఇది దగ్గర దగ్గర ఫార్టీ యూరోస్ పెట్టుకోండి సో ఫోర్ ఎయిట్ ఆర్ థర్టీ టూ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇండియన్ అమౌంట్ అప్రాక్సిమేట్లీ ఇది మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి అదే కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక లైక్ ఫస్ట్ టైం కాదు మీరు ఎప్పుడైనా చూడండి ఎప్పుడైనా చూడండి కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి చేయకపోతే కనుక లావ్ అయిపోతారు జాగృత అవును సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే ఒక కేజీ తగ్గిపోతారు ఓకే థ్యాంక్ యూ సో మచ్